హరి ఓం తత్సత్ సర్వేభ్యోం నమో నమః. ఆత్మస్వరూపులైన ప్రేక్షకులందరికీ సుస్వాగతం. లైగర్ అనేటువంటి ఒక సినిమాను నిర్మించిన కమ్యూనిస్టు దేవరకొండ, ఇతను ఇంతకుముందు అనేక కమ్యూనిస్టు సినిమాలు తీశాడు. డియర్ కామ్రేడ్ అని ఇతని మొదటి సినిమా నుంచి అన్నీ పరిశీలిస్తూ వచ్చాను. ఇతని యొక్క యాటిట్యూడ్ని పరిశీలిస్తూ వచ్చాను. ఇతని యొక్క భావజాలాన్ని పరిశీలిస్తూ వచ్చాను. ఇవన్నీ కూడా 100% కమ్యూనిస్టు భావజాలాలు. ఇతనితో పాటు సాయి పల్లవి గారు అనే ఇంకొక నటిగారు కూడా ఒక పచ్చి కమ్యూనిస్టు భావజాలాన్ని కలిగి ఉంది. వీళ్ళందరూ కలిసి టాలీవుడ్లో నూతన కమ్యూనిస్టు తరాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి శతవిధాల ప్రయత్నిస్తూ ఉన్నారు. ఆల్రెడీ కొన్ని పాత సినిమాల్లో కమ్యూనిస్టులు తమ యొక్క మార్కును చూపించారు. ఈ కొత్త సినిమాల్లో వీళ్ళు అలా ప్రయత్నిస్తూ ఉన్నారు. ఈ ప్రయత్నాన్ని అడ్డుకోవడానికి హిందువులకి ఒక మంచి ఛాన్స్ అనేది దొరికింది. దీన్ని మనం వదులుకోకూడదు. ఈ విజయ దేవరకొండ అనే హీరో గారు మరియు ఆయనతో నటించినటువంటి అనన్య పాండే అనే హీరోయిన్, వీళ్ళు ఇద్దరూ కూడా హిందువులకు వ్యతిరేకంగా హిందూ దేవుళ్లను దూషించి దారుణంగా అవమానించిన అమీర్ ఖాన్ గురించి చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలను నేను కూలంకషంగా విశ్లేషణ చేయబోతూ ఉన్నాను. మనం ముందు ఆ ఇంటర్వ్యూ చూద్దాము. ఇంటర్వ్యూ చూసిన తర్వాత మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది. Thousands of lives by saying you're going to boycott a film or not watch a film. I think we're giving this to అది మీరు విన్నారు కదా. అనన్య పాండే గారు చెప్పింది ఏమిటంటే, అమీర్ ఖాన్ గారు తీసినటువంటి సినిమాలో కొన్ని వేల మంది టెక్నీషియన్లు పనిచేశారు, మీరు అమీర్ ఖాన్ సినిమాను బాయ్కాట్ చేస్తే వాళ్ళు కూడా ఇబ్బందులు పడతారు అని చెప్తున్నారు. అసలు అమీర్ ఖాన్ అనే వ్యక్తి హిందూ దేవుళ్ళని ఏ విధంగా అవమానించాడో మీరు పరిశీలిస్తే చాలా చాలా దారుణంగా అవమానించాడు. ఈ చాలా దారుణంగా అవమానిస్తూ తీసిన సినిమాని ఎవరు నిర్మించారు? రాజ్ కుమార్ హిరానీ. ఈ రాజ్ కుమార్ హిరానీ అనే అతను ఒక కరుడుగట్టిన హిందూ ద్వేషి. ఇతను ఒక పార్సీ మతానికి చెందిన వ్యక్తి. ఇరాన్ నుంచి ఇక్కడికి వచ్చి భిక్షం ఎత్తుకొని ఇక్కడ స్థిరపడి హిందువులపై విషం కక్కుతూ ఉన్నాడు. వీళ్ళు పీకే సినిమాల్లో ఏం చేశారు, ఒక మనం పూజించుకునేటువంటి పరమశివుడి యొక్క వేషాన్ని ఒక బెగ్గర్ లాంటి క్యారెక్టర్కి, ఆ బెగ్గర్ లాగా ఆ వేషం కూడా చాలా దారుణంగా అసహ్యంగా ఉంటుంది, ఒక వ్యక్తికి బెగ్గర్ లాంటి వేషాన్ని వేసి అతను ఒక బురకా వేసుకున్న ఒక ముస్లిం స్త్రీని రిక్షాలో కూర్చోబెట్టుకొని పరమశివుడు, మనం పూజించుకునేటువంటి శివుడు ఆ రిక్షా తొక్కుకుంటూ వస్తూ ఉంటాడనమాట. ఇంకా మనం పూజించుకునే ఆ సరస్వతీదేవిని, లక్ష్మీదేవి యొక్క ఫోటోలు తీసుకొచ్చి మిస్సింగ్ అని చెప్పేసి అమీర్ ఖాన్ను ఒక పబ్లిక్ టాయిలెట్లో, పురుషులు పబ్లిక్ టాయిలెట్లో టాయిలెట్ పోసుకునే దగ్గర వాళ్ళకి కనపడే విధంగా పోస్టర్లు అంటిస్తాడు, మన దేవుళ్ళ బొమ్మలు వేసి కింద మిస్సింగ్ అని చెప్పేసి. అదే సినిమాల్లో మన అమీర్ ఖాన్ హీరో శివుడిని తరుముకుంటే శివుడు వెళ్ళి బాత్రూంలో దాంకుంటాడు, అమీర్ ఖాన్ను చూసి శివుడు పారిపోతాడు. తర్వాత బుగ్గల మీద ఇక్కడ అక్కడ మన దేవుళ్ళ బొమ్మలు వేసుకొని వస్తాడు. తర్వాత ఒక రాయి పెట్టి ఒక్కకు ఒక కిళ్ళి తీసుకొచ్చి దాంట్లో ఉండే అది పూసి ఆ రాయికి రాయి దేవుడు అని దండం పెడితే అందరూ హిందువులు వచ్చి దండం పెడతారు. ఇలా అత్యంత దారుణంగా హిందువులను అవమానిస్తూ సినిమా తీశాడు పీకేలో. సరే, ఆ పీకే సినిమా మనం పక్కన పెడితే ఇంకా ఏం చేశాడు ఈ ఉన్మాది? ఇతను ఒక జిహాది, ఇతను ఒక ఉన్మాది. ఇతను మన దేశంలో ఇంటాలరెన్స్ పెరిగిపోయింది, ఈ దేశంలో ఇంకా ఉండకూడదు, నేను వెళ్ళిపోవాలన్నాడు. అలాంటి వాడు పెట్టేపేట సర్దుకొని వెళ్ళిపోవాలి కదా. మళ్ళీ ఈ దేశంలో ఉంటూ హిందువులు నా సినిమా చూడాలని ప్రాధేయపడుతూ ఆ హిందూ దేవుళ్ళు అవమానిస్తూ కొత్త సినిమా నిర్మించాడు లాల్ సింగ్ చెడ్డ. ఈ సినిమాలో ఏం చేశాడు? ఈ సినిమాలో ఒక సీన్లో ఒక పాకిస్తానీ సైనికుడు ఇతన్ని అడుగుతాడనమాట, నువ్వెందుకు ఎప్పుడు పూజలు చేయవు అని అడిగితే, పూజలు చేస్తే మలేరియా వస్తుంది, పూజలు చేస్తే గొడవలు జరుగుతాయి, అందుకని పూజలు చేయను అని నంగి నంగిగా యాక్షన్ చేస్తాడు ఈ వెధవ. ఇటువంటి వెధవన్నర వెధవని హిందూ ప్రేక్షకులు అందరూ కలిసి బాలీవుడ్లో బాయ్కాట్ చేశారు. ఇటువంటి హిందువులను ద్వేషించేటువంటి సినిమాకు ఎవరైనా సరే, అతను హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, ఇంకొక మతం వాడు ఎవరైనా సరే, ఒక టెక్నీషియన్గా పనిచేస్తూ ఆ మూవీ ఎడిటింగ్ చేయొచ్చు, లైట్లు మోయొచ్చు, ఏ విధమైన పని చేసినప్పటికీ అతను
ఖచ్చితంగా హిందూ ద్రోహి అవుతాడు. ఒక ముస్లిం కానీ ఒక క్రైస్తవుడు కానీ తమ దేవుళ్లను విమర్శిస్తూ ఎవరైనా సినిమా తీస్తే అందులో పనిచేయడానికి ససేమిరా ఒప్పుకోరు. కానీ హిందువులకి చాలామందికి కమ్యూనిస్టు భావజాలం తలకెక్కిపోయి వాళ్ళకి తమ దేవుళ్ళంటే గౌరవం లేకుండా పోయింది. అటువంటి వాళ్ళందరూ కలిసి మూకుమ్మడిగా ఈ పీకే సినిమాని మరియు లాల్ సింగ్ చెడ్డా సినిమాని నిర్మించారు. వాళ్ళు అందులో హిందూ దేవుళ్ళనే కాదు భారత ఆర్మీని, భారత త్రివిధ దళాలను చాలా అవమానకరంగా చూపించారు. హిందూ మన దేశాన్ని రక్షిస్తున్న ఆర్మీ వాళ్ళని తెలివి తక్కువ వాళ్ళలాగా ప్రొజెక్ట్ చేశాడు అమీర్ ఖాన్. ఇలా ఇంత దారుణంగా ఇటువంటి సినిమాను నిర్మించినటువంటి అమీర్ ఖాన్ కానీ, ఆ సినిమాలో పనిచేసినటువంటి టెక్నీషియన్ కానీ, లైట్లు మోసిన లైట్ బాయ్ కానీ, అందులో పనిచేసినటువంటి టెక్నికల్ పీపుల్, నాన్ టెక్నికల్ పీపుల్ అందరూ కూడా హిందూ ద్రోహులే. ఇటువంటి హిందూ ద్రోహులు నిర్మించినటువంటి చిత్రాన్ని హిందువులు డబ్బు పెట్టి టికెట్లు కొని చూడాల్సిన అవసరం ఏమిటో నాకైతే అర్థం కాలేదు. ఈమె ఏం చెప్తుంది, ఈ అనన్య పాండే, ఈ అనన్య పాండే గారు ఈమె ఒక నెపోటిస్టు, అంటే తమ యొక్క ఫ్యామిలీ ఆ ఇన్ఫ్లుయెన్స్తో ఈమె ఇలా సినిమాల్లోకి వచ్చింది. ఈమె ఒక హిందూ పేరు పెట్టుకుంది, ఒక హిందూగా చలామణి అవుతుంది. కానీ హిందూ దేవుళ్ళను దారుణంగా అవమానించినటువంటి అమీర్ ఖాన్ సినిమాని చూడండి అంటూ ప్రోత్సహిస్తూ ఉంది. ఇది ఎంతవరకు సమంజసం? దీనికి నేను చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక గ్యాంగ్ ఉందండి, ఆ గ్యాంగు కొన్ని హాకీ స్టిక్లు కానీ ఏదో కొన్ని కర్రలు పట్టుకొని వచ్చి హిందువుల్ని చావగొడుతూ ఉంది ఆ గ్యాంగు. ఇంకొక గ్యాంగు కొన్ని కత్తులు తీసుకొచ్చి హిందువుల్ని ఎక్కడ కనిపిస్తే అక్కడ పొడిచి పారేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇటువంటి గ్యాంగు, ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ ఇద్దరు గ్యాంగులు కూడా ఈ ఎక్కడ పడితే అక్కడ హిందువుల్ని కత్తులతో పొడవడము, కర్రలతో చావగొట్టడం చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఇలా చేయడం తప్పు, ఇటువంటి గ్యాంగ్ని బహిష్కరిద్దాము అని చెప్పేసి హిందూ ఆ గ్యాంగ్ తమ ఏరియాలోకి రాకుండా బహిష్కరించారు. వాళ్ళు అక్కడేదో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ, పంచర్లు వేసుకుంటూ అలా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఉండేవాళ్ళు. వాళ్ళ వ్యాపారాలను మరియు వాళ్ళు చేసే పనులను బహిష్కరించారు అన్నమాట. అలా బహిష్కరిస్తే ఇప్పుడు అనన్య పాండే వచ్చి ఆ సంఘటనలో ఏం చెప్తుందంటే, ఆమె మీరు ఆ గ్యాంగ్ని బహిష్కరిస్తే ఆ గ్యాంగ్కు అవసరమైనటువంటి కర్రలు తయారు చేసేవాళ్ళు మరియు కత్తులు తయారు చేసేవాళ్ళు వాళ్ళ యొక్క ఉపాధిని కోల్పోతారు, కాబట్టి బహిష్కరించొద్దు. వాళ్ళు కర్రతో చావగొడితే బాగా వంగి చావగొట్టించుకోండి, కత్తితో పొడిస్తే మీరు మీ యొక్క బట్టలు కూడా విప్పి కత్తి బాగా లోపలికి దిగబడేటట్టు పొడిపించుకోండి అని చెప్పేలాగా ఉంది ఈయన చెప్పే ఉదాహరణ. మన దేవుళ్ళని, మన యొక్క సంస్కృతిని, దేశాన్ని, మన యొక్క ఆర్మీని అవమానంగా చూపించేటువంటి ఆ సినిమాను చూసి మనం అటువంటి వెధవ సినిమాని, అటువంటి దరిద్రపు కొట్టు సినిమాల్ని నిర్మించినటువంటి ఈ దేశద్రోహులకి మనం ఆదాయం చేకూర్చి వాళ్ళని ప్రోత్సహించాలంట. ఏమైనా కొంచెం బుద్ధుందే ఈ అనన్య పాండేకి, కొంచెం తెలివి ఉందా, దేశభక్తి ఉందా, ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో ఉన్న మెజారిటీ హిందువుల దయ మీద బతుకుతున్నటువంటి వీళ్ళ బతుకులు, వీళ్ళకి హిందువులంటే గౌరవం లేకుండా పోయింది. ఏమాత్రం గౌరవం ఉన్నా ఆమె ఆ మాట అందు. ఒక హిందువుగా హిందూ దేవుళ్ళని ఇలా దూషించి అవమానించినటువంటి అమీర్ ఖాన్ సినిమాని ఈమె ప్రమోట్ చేస్తుంది, బాయ్కాట్ చేయొద్దని చెప్తుంది అంటే ఈమె ఖచ్చితంగా ఆ గ్యాంగ్లో మెంబరే. మీరు అది అర్థం చేసుకోవాలి. ఇటువంటి గ్యాంగ్ని సపోర్ట్ చేస్తున్నటువంటి, ఇప్పుడు కొత్తగా సపోర్ట్ చేస్తున్నటువంటి వ్యక్తి ఈ విజయ దేవరకొండ గారు. ఈ విజయ దేవరకొండ గారు మొట్టమొదటి సినిమా నుంచి అన్నీ నేను పరిశీలించాను. ఇతను తీసే ప్రతి సినిమాలో కూడా ఇతను అశ్లీలాన్ని, ఇంకా అనేక రకాలైనటువంటి తాగుడు, ఇంకా కొన్ని అలవాట్లను ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఇతను తీసిన అర్జున్ రెడ్డి సినిమా చూస్తే ఇతను ఒక యూత్ యూకాన్ ఐకాన్గా మారిపోయాడు ఆ సినిమా తర్వాత. ఆ సినిమాలో ఇతను చూపించింది ఏమిటి, ఇల్లిసిట్ అఫైర్స్, ఇల్లీగల్ సెక్స్, ఇటువంటివే అతను ప్రముఖంగా చూపించాడు. మరి మన కర్మేమో ఇటువంటి దరిద్రపు గొట్టు హ్యాబిట్స్ని, ఇటువంటి దరిద్రపు గొట్టు సంస్కారాన్ని స్క్రీన్ మీద యాక్ట్ చేసి దాన్ని ఒక యూత్
ఐడియల్ యూత్ అంటే ఇలా ఉంటాడు అని ప్రొజెక్ట్ చేసినటువంటి ఈ దేవరకొండ ఒక పెద్ద హీరోగా అయిపోయాడు. తర్వాత ఒక అడుగు ముందుకేసి అందరూ కమ్యూనిస్టులుగా మారండి లాల్ సలాం అంటూ ద డియర్ కామ్రేడ్ అంటూ ఒక సినిమా తీశాడు. దాని తరువాత తీసిన సినిమాల్లో కూడా అన్ని సినిమాల్లో ఇతని యొక్క కమ్యూనిస్టు భావజాలాలు ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇతను ఒక కమ్యూనిస్టు సిద్ధాంతాలను నమ్మిన కమ్మీ ఉన్మాది. ఇప్పుడు ఇతను వచ్చేసి ఏమంటాడు, మూవీ దేఖ్నా హైతో దేఖో నహీ దేఖ్నా హైతో మత్ దేఖో, అరే మీరంతరా హిందువులు నా వెంట్రుక, మీరు చూస్తే చూడండి చూడకపోతే పోండి, ఈ దేశంలో మేము మాకు నచ్చినట్టు సినిమాలు తీస్తాము, హిందూ దేవుళ్ళని అవమానిస్తాము, ఏమైనా చేస్తాము, మీరు చూసినా చూడకపోయినా మా వెంట్రుకు కూడా ఊడదు, వెంట్రుకు కూడా పేకలేరు అన్నట్టుగా ప్రేక్షకులను ముఖ్యంగా హిందూ ప్రేక్షకులను ఛాలెంజ్ చేస్తూ ఇతను ఈ మాట అన్నాడు. ఈ బాయ్కాట్ గ్యాంగ్ అంటే ఇలా ఈ బాయ్కాట్ సినిమాలను బాయ్కాట్ చేయమని ట్రెండ్ చేస్తున్న వాళ్ళు ఎవరు అంటే దేశభక్తి కల ఇంకా దైవభక్తి కల హిందువులు, అది గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఎందుకు బాయ్కాట్ చేశారు, అమీర్ ఖాన్ అంటే నచ్చక బాయ్కాట్ చేయలేదు, లేదా ఆ సినిమాల్లో సరిగా మంచి సంగీతం లేదని, పాటలు లేవని, ఫైట్లు లేవని వాళ్ళు బాయ్కాట్ చేయలేదు. వాళ్ళు బాయ్కాట్ చేసింది వాళ్ళు రోజు ఎంతో భక్తితో పూజించుకునే ఆ పరమశివుణ్ణి బాత్రూంలో కూర్చోబెట్టారు. తర్వాత వాళ్ళు రోజు చేసుకునే పూజల వల్ల మలేరియా వస్తుందని చెప్తాడు అమీర్ ఖాన్. తర్వాత ఇంకా మనం ఎంతో భక్తితో మన పూజా గదిలో పెట్టుకొని రోజు పూజించుకునే ఆ లక్ష్మీదేవి ఫోటోని ఒక పబ్లిక్ టాయిలెట్లో పెట్టి అమీర్ ఖాన్ అనే వ్యక్తి అవమానించారు, అందుకని బాయ్కాట్ చేశారు. అటువంటి హిందువులని కొంచెం కూడా గౌరవం లేకుండా బాయ్కాట్ గ్యాంగ్ అని సంబోధిస్తాడు ఈ కమ్యూనిస్టు దేవరకొండ. ఈ కమ్యూనిస్టు దేవరకొండ కొంచెం కూడా కామన్ సెన్స్ లేదు. వీళ్ళు సినిమా స్క్రీన్ ముందు కనిపించి ఏదో నాలుగు ముక్కలు చెప్పేసి నాలుగు ఫైట్లు చేసేసి ఆ విఎఫ్ఎక్స్లో ఆ వీడియో ఎడిటింగ్లో కాస్త అందంగా కనిపించేసరికి మమ్మల్ని మించిన వాడు లేడు, మేమే తోపు తురుము అన్న భావనతో వీళ్ళు హిందువుల యొక్క మనోభావాలను అస్సలు గౌరవించకుండా గాయపరచడానికి ఎప్పుడూ సంసిద్ధంగా ఉన్నారు. బాయ్కాట్ గ్యాంగ్ అని అతని హిందువుల్ని సంబోధించినప్పుడే అతని యొక్క సంస్కారం ఏమిటి, హిందువులపై, హిందూ దేవుళ్ళపై, హిందూ సంస్కృతిపై అతని యొక్క గౌరవ అతని ఇచ్చే గౌరవం ఏమిటనేది నాకు అర్థమయ్యాయి. కాబట్టి ప్రేక్షకులు కూడా ఇతను ఇచ్చేటువంటి గౌరవాన్ని అర్థం చేసుకొని ఇతని యొక్క మానసిక స్థితిని, ఇతని యొక్క కమ్యూనిస్టు ఉన్మాదాన్ని గమనించి గుర్తించి ఇతనికి ఈ సినిమా ద్వారా మనం మంచి గుణపాఠం నేర్పించాలి. అప్పుడు భవిష్యత్తులో ఎవరూ కూడా ఇలా హిందువుల్ని బాయ్కాట్ గ్యాంగ్ అని సంబోధిస్తూ అరే మీరెంతరా బై చూస్తే చూడండి లేదంటే పోండి మీరు మా వెంట్రుకతో సమానం అన్నట్లుగా అవమానంగా మాట్లాడరు. అలా మాట్లాడిన వాళ్ళకి బుద్ధి చెప్పినప్పుడు ఇది సాధ్యమవుతుంది. ఆల్రెడీ హిందీ వాళ్ళు వీడికి బుద్ధి చెప్పడానికి బాయ్కాట్ లైగర్ అనే హ్యాష్ ట్యాగ్తో మనకి దారి చూపించారు. ఆ దారిని మనం ఫాలో అయితే చాలు. ఇతను చేసినటువంటి డైరెక్ట్ కామెంట్ మనకి ట్విట్టర్లో కనిపిస్తుంది, వెన్ అమీర్ ఖాన్ మేక్స్ లాల్ సింగ్ చెడ్డా ఇట్ ఈస్ హిజ్ నేమ్ దట్ స్టార్స్ ద ఫిలిం, బట్ దెర్ ఆర్ 2000 to 3000 ఫ్యామిలీస్ దట్ ఆర్ బీయింగ్ ప్రొవైడెడ్ ఫర్. ఆ సినిమా మీద 2 to 3000 కుటుంబాలు ఆధారపడున్నాయి. మరి ఆ 2 to 3000 మంది కుటుంబాలు కూడా హిందూ దేవుళ్లను, హిందూ సంస్కృతిని అత్యంత నీచంగా చూపించడానికి తమ వంతు సహాయ సహకారాలను అందించాయి. ఇప్పుడు అటువంటి 2 to 3000 మంది కుటుంబాలని ఇతను ఈ కమ్యూనిస్టు కొండ చెప్పినట్టు మనం ఆ 3000 కుటుంబాలని ఇంకొంచెం ఎక్కువ డబ్బులు ఇచ్చి వాళ్ళని పోషించి ప్రోత్సహిస్తే రేపు వాళ్ళు మన హిందూ దేవుళ్ళని ఇంకా అవమానంగా చూపిస్తారు, ఇంకా మన హిందూ సంస్కృతిని అవమానపరుస్తారు, మన దేశాన్ని కించపరుస్తారు, మన ఆర్మీని మనం చాలా గౌరవంగా భక్తి ప్రపత్తులతో పూజించుకునే దేవుళ్ళనే కాదు మన యొక్క గురువులను, మన యొక్క నాయకుల్ని, మొత్తం మన యొక్క సంస్కృతినే వాళ్ళు అవహేళన చేస్తారు. అటువంటి కుటుంబాలకి తగిన బుద్ధి చెప్పినటువంటి హిందువుల్ని ఇతను తప్పుపడుతున్నాడు అంటే ఇతను కూడా హిందూ ద్రోహి. ఈ విషయాన్ని అందరూ గుర్తించాలి, గమనించాలి. వీళ్ళు ఒక నటుల్లాగా,
ఒక కళాకారుల్లాగా ముసుగు వేసుకున్న కమ్యూనిస్టులు ఎప్పుడు హిందువులు ఈ విషయాన్ని గుర్తిస్తారు? ఒక్కసారి ఇతనికి ప్రేక్షకుల మీద ఇంకా అసలు ఎంత గౌరవం ఉంది చూడండి. అక్కడ ప్రశ్న అడుగుతూ ఉంటే కాలు మీద కాలు వేసుకొని కాలు ఊపుతూ అతను ఎంత కేర్లెస్గా సమాధానాలు చెప్తాడో చూడండి. డ్రెస్సింగ్ స్టైల్ కానంటే ప్రేక్షకులు అంటే అసలు అతను అంత ఎంట్రుక వాసి గౌరవమే లేదు. అటువంటి నటులు మనకి ఎందుకండి? ప్రేక్షకులను మరియు హిందువులను హిందూ దేవుళ్ళను గౌరవించే నటులే మనకు కావాలి. ఇటువంటి వాళ్ళు మనకు అవసరం లేదు. ఇంకొక అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ లైగర్ సినిమాను ప్రొడ్యూస్ చేసింది కరణ్ జోహార్. ఈ కరణ్ జోహార్ అనే వ్యక్తి ఒక బాలీవుడ్లో నెపోటిజంకి ఒక గాడ్ ఫాదర్ అని చెప్పుకోవచ్చు. ఇలా ఈ నెపోటిజంని బాలీవుడ్లో ప్రోత్సహించినటువంటి ఈ వ్యక్తి యొక్క సినిమాలను చూస్తే సుశాంత్ సింగ్ రాజ్పూత్ లాంటి ఒక నిజాయితీ గల నటీనటులకు మనం ద్రోహం చేసినట్టే. అందుకోసమే అసలు బాలీవుడ్లో ఈ బాయ్కాట్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది. తరువాత ఇతనికి హిందూ సంప్రదాయాలపై ఎంతమాత్రం గౌరవం ఉందో ఇప్పుడే చూపిస్తాను. ఈ ఫోటో చూడండి. ఈ ఫోటోలో అతను ఏదో ఒక వ్రతము మరి పూజ చేస్తున్నాడు. ఆ పూజ చేసేటప్పుడు టీపాయ్ మీద పెట్టారు పూజా వస్తువులు. ముగ్గురు అర్చకులు నిల్చుకొని ఉన్నారు. ఇతను సోఫా మీద కూర్చొని ఉన్నాడు అన్నమాట. దీన్ని బట్టే అతనికి మన యొక్క సంప్రదాయాల మీద కూడా గౌరవం లేదని స్పష్టంగా తెలిసిపోతూ ఉంది. అసలు ఈ వీడియోలో కానీ మీరు చూస్తే ఇద్దరూ కూడా కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కాళ్ళు ఊపుతూ ఎంత క్యాజువల్గా ప్రేక్షకులు అంటే ఈ ఇంటర్వ్యూ ప్రేక్షకులు చూస్తారు, మన ప్రేక్షకులు మనల్ని అభిమానించే వాళ్ళు చూస్తారు అన్నటువంటి మినిమం కామన్ సెన్స్ గౌరవం లేకుండా ఎలా చేస్తున్నాడో చూడండి. అసలు అతను ఇలా ఉన్నా మనకేం ఇబ్బంది లేదు. హిందూ దేవుళ్ళను అవమానించిన అమీర్ ఖాన్ ఎందుకు సపోర్ట్ చేయాలి? అతని సినిమాను చూడమని డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఎందుకు చెప్పాలి? అసలు వాళ్ళకి సంబంధించిన సినిమాలో లాల్ సింగ్ చెడ్డా గురించి బాయ్కాట్ బాలీవుడ్ గురించి ఎందుకు మాట్లాడాలి? ఎందుకంటే వాళ్ళు వాడికి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి. ఇప్పుడు కార్తికేయ 2 సినిమా ఉంది, అందులో శ్రీకృష్ణ తత్వాన్ని అద్భుతంగా చూపించారు. ఆ సినిమా గురించి ప్రమోట్ చేసేటప్పుడు వాళ్ళు లాల్ సింగ్ గురించి కానీ ఏ సినిమా గురించి మాట్లాడలేదు. మాట్లాడరు కూడా, వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళ సినిమా గురించి చెప్పుకున్నారు. వాళ్ళ సినిమాల్లో హిందూ సంస్కృతిని దేవుళ్ళను చాలా గొప్పగా చూపించారు. వాళ్ళేమీ అబద్ధాలు చెప్పలేదు, లేని పని చెప్పలేదు. నిజంగానే మన యొక్క శాస్త్రాలు మన యొక్క దేవుళ్ళు అంత గొప్పవాళ్ళు, అదే చూపించారు. అందులో కూడా చాలా తక్కువే చూపించారు. దాన్ని ప్రేక్షకులు అప్రిషియేట్ చేసి ఆ సినిమాకి మంచి కలెక్షన్ల వర్షం కురిపించారు. మరి వీళ్ళకేమండి అలా హిందూ దేవుళ్ళని హిందూ సంస్కృతిని గౌరవంగా చూపించి డబ్బులు సంపాదించుకోవడానికి ఎప్పుడు హిందువుల్ని అవమానపరిచి హిందూ దేవుళ్ళని కించపరిచి హిందువుల్ని బాధ పెట్టి ఇలాంటి సినిమాలు నిర్మించి హిందువుల దగ్గర మళ్ళీ డబ్బులు వసూలు చేయాలా? దానికి కూడా మేమే ఫండింగ్ చేయాలి. మా తల మీద పెద్ద పెద్ద బండలేసి మమ్మల్ని గాయపరిచేదానికి ఆ రాళ్ళు మేమే కొనియాలి. మమ్మల్ని కర్రలతో కొట్టాలంటే ఆ కర్రలు కొనడానికి డబ్బులు మేమే ఇవ్వాలి. కత్తులతో పొడవాలంటే ఆ కత్తులు ఎవరైతే తయారు చేస్తారో రూపాయికి 10 రూపాయలు ఇచ్చి రూపాయి కత్తి 10 రూపాయలకి కొని ఆ కత్తులు వాళ్ళకి ఇస్తే వాళ్ళు మనల్ని దాంతో దాడి చేస్తారన్నమాట. ఇలా హిందువులు ఇంతకు ముందులాగా లేరు. వాళ్ళ యొక్క సహనం నశించిపోయింది. హిందువులు ఈరోజు తిరగబడుతున్నారు, ఉద్యమిస్తున్నారు. హిందువుల యొక్క ఆగ్రహం అనేది ఒక చిన్న నిప్పురవ్వలాగో లేదా ఒక చిన్న చలిమంటలాగో లేదు. అది పెరిగి పెరిగి ఒక కారు చిచ్చులా మారిపోయింది. ఈ కారు చిచ్చు అని గుర్తించకుండా అదేదో చిన్న దీపము చిన్న చలిమంట అనుకున్నటువంటి ఎంతోమంది అందులో పడి కాలి మాడి మసైపోతూ ఉన్నారు. అందులో తెలిసి దూకాలనుకున్నటువంటి కొంతమంది కమ్యూనిస్టుల్ని నేను ప్రోత్సహిస్తాను. వాళ్ళు కూడా ఈ మంటలో దూకి ఇటువంటి హిందూ ద్రోహులు దేశద్రోహులు అందరూ కూడా పూర్తిగా ఈ కళాకారులుగా ఇలా నటీనటులుగా సూడో ఇంటలెక్చువల్స్గా వాళ్ళు చలామణి అవుతున్నారు. వాళ్ళందరూ కూడా ఈ హిందువుల యొక్క ఆగ్రహం అనే ఈ కారు చిచ్చులో పడి కాలి బూడిదైతే అప్పుడు కానీ హిందూ సమాజానికి కాస్త కోస్త న్యాయం జరగదు. ఇది ఒక ఉద్యమం. ఈ ఉద్యమం అనేది భవిష్యత్తు తరాలు మాట్లాడుకుంటాయి. ఎలా అయితే స్వాతంత్ర ఉద్యమం గురించి ఇప్పుడు తరాలు మనం మాట్లాడుకుంటే ఆహా ఓహో స్వాతంత్ర మహావీరులను మాట్లాడుకుంటున్నామో, అదేవిధంగా భవిష్యత్తు తరాలు ఈ తరంలో హిందువులు ఇలాంటి హిందూ వ్యతిరేకులకి హిందూ ద్రోహులకి
చెప్పు గట్టిగా బుద్ధి చెప్తే దాని గురించి తర్వాత చరిత్రగా చదువుకొని మనల్ని హీరోలుగా వాళ్ళు భావిస్తారు, హీరోలుగా మనల్ని ఆరాధిస్తారు. అలా చేయాలి అంటే ప్రతి ఒక్క హిందూ కూడా కదిలి ఇటువంటి హిందూ ద్రోహులకి తగిన బుద్ధి చెప్పి బాయ్కాట్ చేయండి. హరి ఓం.